మన తెలంగాణ రాష్ట్రంలో ఈ విపత్కర సమయం కరోనా మహమ్మారి తోని ప్రజలు అల్లాడిపోతున్నారు అలాగే ప్రతిరోజు మరణాల సంఖ్య పెరుగుతుంది గానీ తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు అలాగే హాస్పిటల్లలో ఇలాంటి వసతులు లేకుండా కరోనా పేషెంట్ల ద్వారా వారి పట్ల నిర్లక్ష్య వైఖరి ఖండిస్తున్నాం కరోనా పేషెంట్లను అత్యాధునిక పరికరాలతోని వాళ్ళకు వైద్యం అందించి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాము ఎక్కడైతే కోవిడ్ వ్యాక్సిన్ ప్రభుత్వం మే 1వ తారీఖు నుండి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఈ రోజు 2వ తారీఖు అవుతుంది కానీ ఇంతవరకు దాని మీద స్పందన లేదు అలాగే నిన్న ఏదో ఈటల రాజేందర్ గారిని భూకబ్జా చేసిందని ఆరోగ్య శాఖ మంత్రిని తీసేసి ఈ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న పోస్టును మన కేసీఆర్ గారు మళ్ళించుకొని జనాలకు ప్రత్యేకమైన వైద్యం అందిస్తారనుకుంటే వారు దిగమింగి కూర్చున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారి తోని ప్రజలు అల్లాడిపోతుంటే ఏ మాత్రం పట్టించుకోకుండా కనీస సౌకర్యాలు లేకుండా వ్యాక్సిన్ ఇవ్వకుండా అలాగే కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వకుండా వారికి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి బాగోలేదు ఇంత నిర్లక్ష్యం జరిగినా గానీ నాగార్జునసాగర్ ఎన్నికల్లో వారు పెద్ద ఎత్తున సభ పెట్టి ఇక్కడి జనాలను ఇక్కడ తెలంగాణ నుంచి ఎందరైతే ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి ప్రజలను తీసుకెళ్ళి నాయకులను ఎంపీటీసీలను సర్పంచ్లను ప్రతి ఒక్కరిని తీసుకుపోయి అక్కడ సభలు పెట్టి రెండు సార్లు సభలు పెట్టి ఈ కరోనా మహమ్మారిని ఇంకా వృద్ధి చెందే విధంగా జనాల లోపలికి తీసుకుపోయి ఈరోజు చేతులెత్తేసింది ప్రభుత్వం కాబట్టి కరోనాను వెంటనే ఆరోగ్యశీల చేర్చి ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకురావాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాము అలాగే ప్రజల ఆరోగ్య రీత్యా ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి కానీ గొప్పలు చెప్పుకుంటుంది తప్ప చేసేది మాత్రం ఏం లేదు దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటి ఈ కరోనా విపత్కర సమయాన్ని ఖచ్చితంగా మీరు ప్రజలకు స్వచ్ఛమైన వైద్యం అందించి వారిని ఆదుకోవాలని కోరుతున్నాము దయచేసి సార్ ఈ తెలంగాణలో మరో కోవిడ్ సెకండ్ వేవ్ అత్యధికంగా వృద్ధి చెందుతుంది కాబట్టి ఒకవేళ మీరు దీన్ని ఎట్లా మీరు ఎదుర్కొంటారో మీరు అన్ని రకాలుగా చర్యలు తీసుకొని ఎదుర్కొని జనాలకు ప్రాణభిక్ష పెట్టాలని కోరుతున్నాను సార్ దయచేసి ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము